ఈ వీడియోలో నేను పార్క్ జిమిన్ చైల్డ్హుడ్ లైఫ్ నుంచి ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చాడో చెప్పబోతున్నాను అంటే తన ట్రైనింగ్ ఎలా జరిగింది అండ్ తన ఆడిషన్ అండ్ మెంబర్స్పై తన ఎఫెక్షన్ ఎలా ఉంటుంది అలానే ప్యాడింగ్ గ్యాంగ్ అంటే ఎవరు అండ్ అందులో ఎవరెవరు ఉంటారో అండ్ జిమిన్ ఎలా వాళ్ళకి క్లోజ్ అయ్యాడో కూడా చెప్పబోతున్నాను సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే జిమ్ లైఫ్ స్టైల్ గురించి మొత్తం తెలుస్తుంది అలానే తను చేసిన డొనేషన్స్ గురించి కూడా చెప్పబోతున్నాను నా లాస్ట్ వీడియోలో నేను ఆర్ఎం బయో షూగా బయో జేకే బయో అండ్ వీస్ బయో కూడా చేశాను సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది పక్కా చూడండి అలానే ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను బీటెస్ క్విజ్ అనే ఒక ఎపిసోడ్ రన్ చేస్తున్నాను ఇందులో నేను చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను అదే బేబీ ఎక్స్వల్స్కి కొంచెం ప్రోగ్రామ్ మారే ఛాన్స్ ఉంది అండ్ ఫస్ట్ ఎవరు జాయిన్ అయ్యారు మెయిన్ డ్యాన్సర్ ఎవరు లీడ్ ట్రాపర్ ఎవరు అండ్ హూ ఈజ్ ద మ్యాక్నే అండ్ మ్యాక్నే మ్యాక్నే లైనర్స్లో ఎవరెవరు ఉన్నారు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి అండ్ అందులో పార్టిసిపేట్ చేయండి సో మీకు కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు రీసెంట్గా ఆర్మీస్ రీసెంట్గా కేప్ ఆఫ్స్ ఛాన్స్ అయిన వాళ్ళు సో అందులో పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వీడియోతో కలిపి నేను టోటల్ బీటీఎస్ ఫైవ్ మెంబర్స్ ప్రొఫైల్ చేశాను అండ్ రిమైనింగ్ జేహోప్ అండ్ జిన్ ప్రొఫైల్ ఉంది ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ అవుతున్నాయి సో తర్వాత నేను ట్వైస్ బయో అండ్ టీఎక్స్టీ బయో చేస్తాను తర్వాత నేను ఫేస్ వీడియోస్ అనుకుంటాను మ్యాక్సిమమ్ లైక్ హౌ మెనీ ఇండియన్స్ నో ఏ బోర్డ్ బీటీఎస్ ఆర్ కేప్ ఆఫ్ బీటెఎస్ఆర్మీ వర్సెస్ నార్మల్ పీపుల్ కేప్ ఆఫ్ స్టాండ్స్ వర్సెస్ నార్మల్ పీపుల్ ఇలాంటి ఫేస్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంత ముందు లాగానే అండ్ ఇంత ముందు కూడా చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఎవరైనా ఉంటే ఐ కార్డులో ఇస్తాను పక్కా చూడండి లెట్స్ టాక్ అబౌట్ పార్క్ జిమిన్ పార్క్ జిమిన్ ఏకే జిమిన్ జిమిన్ సౌత్ కొరియాలోని భూసన్ సిటీలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ అక్టోబర్ థర్టీన్ పుట్టాడు అండ్ ఇతనికి ఒక యంగర్ బ్రదర్ కూడా ఉన్నాడు జిమిన్ తన స్కూలింగ్ మొత్తం భూసన్ సిటీలోనే జరిగింది ఎలిమెంటరీ స్కూలింగ్ ఏమో హాంగ్ ఎలిమెంటరీ స్కూల్ అండ్ మిడిల్ స్కూల్ ఏమో యాంగ్ సాన్ మిడిల్ స్కూల్లో జరిగింది తను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు తను డ్యాన్స్ క్లాసెస్లో ఎప్పుడు టాప్ స్టూడెంట్గా ఉండేవాడు ఇలానే ఒకసారి తను హై స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ అతనికి సజెస్ట్ చేసింది నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నావు ఎప్పుడు నువ్వే టాప్ ప్లేస్లో వస్తున్నావు సో ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళు నువ్వు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అన్నది సో దీంతో తను బిగ్ ఇట్కి టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆడిషన్ ఇచ్చాడు అప్పటికే బీటీఎస్ గ్రూప్ సిక్స్ మెంబర్స్తో ఉంది అండ్ ఇతను న్యూ మెంబర్ గ్రూప్ డెబ్యూట్ చేయడానికి జస్ట్ వన్ ఇయర్ గ్యాప్ మాత్రమే ఉంది సో అండ్ ఇతను అన్నిట్లో పర్ఫెక్ట్ కావాలి డ్యాన్సింగ్ సింగింగ్ జిమిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే జిమిన్ వాళ్ళ పేరెంట్స్ తనకి బాగా సపోర్ట్ ఇచ్చేవాడు సో దీంతో తను డే అని నైట్ అని అసలు చూసేవారు కాదు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు ప్రాక్టీస్ చేసేవాడు మెయిన్గా తను డ్యాన్స్లో పర్ఫెక్ట్ కాబట్టి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాడు అలానే సింగింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు ఒకసారి మీరు జిమిన్ సోలా సాంగ్స్ సెరణ్ లై ప్రామిస్ ఫిల్టర్ సాంగ్ విన్నారనుకోండి పక్కా దానికైతే అడిక్ట్ అయిపోతారు నేనైతే మెయిన్గా ఫిల్టర్ సెరణ్ ఇదైతే నా ఫేవరెట్తో ప్రామిస్ సాంగ్ ఆల్సో వన్ ఇయర్లో తను తన ఓకల్ని ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడో ఆ సాంగ్స్లో తెలుస్తుంది మళ్ళీ చెప్తున్నాను జిమిన్ ఓకల్ అయితే అదొక ఏంజలిక్ వాయిస్ అండ్ తన సోలో సాంగ్స్ అయితే ఫర్ ఎవర్ ఫేవరెట్ మీరు జిమిన్ సోలో సాంగ్స్ ఉంటే మీ ఫేవరెట్ సాంగ్ ఏంటిదో కింద కామెంట్లు చెప్పండి ఆర్మీస్ అందరూ జిమిన్ని మోచి అనే నిజ్ఞంతో పిలుస్తారు మోచి అంటే జపాన్లో రైస్ కేక్ అని అర్థం అండ్ అదే కొరియాలోకి వస్తే వైట్ సాఫ్ట్ ప్లఫీ అని మీనింగ్ అండ్ స్టార్టింగ్లో జమిన్ చాలా చెబ్బీగా ఉండేవాడు దీంతో ఫ్యాన్స్ అందరూ తనని మోచి అని పిలడం స్టార్ట్ చేశారు జమిన్ తన సోలో డెబ్యూట్ కోసం చాలా వెయిట్ లాస్ అయ్యాడు దీంతో తన చెబ్బీ చిక్స్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయాయి ఇలా ఎందుకయ్యాడంటే తన సోలో సాంగ్ ఒకటి డార్క్ అండ్ ఎమోషన్స్తో కూడిన థీమ్ సో తన షేప్కి ఆ సాంగ్కి అస్సలు మ్యాచ్ కావట్లేదని తను చాలా వెయిట్ లాస్ అయ్యాడు తను వెయిట్ లాస్ కావడం కోసం చాలా రోజుల పాటు అసలు తినకుండా కేవలం జ్యూస్ తీసుకునే ఉన్నాడు దీంతో ఫ్యాన్స్ చాలా బాధపడి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు నువ్వు ఎలా ఉన్నా మాకు నచ్చుతావు యు ఆర్ ఫర్ ఎవర్ యంగ్ అండ్ ఫేవరెట్ అని ఇలా సపోర్ట్ చేస్తూ జిమిన్కి ట్వీట్స్ చేశారు ఇక జిమిన్ క్యారెక్టర్ గురించి వస్తే తను మ్యాక్సిమం ఎవరిని హర్ట్ చేయడానికి ట్రై చేయడు అలానే తన మెంబర్సే తన ఫ్యామిలీ అనుకొని ఉంటాడు ఇంకా జిమిన్ చేసే డొనేషన్స్ గురించి చెప్పనవసరం లేదు తను చదివిన యోదాంగ్ ఎలిమెంటరీ స్కూల్లో సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు స్టూడెంట్స్కి యూనిఫామ్ ఖర్చులు మొత్తం తనే పెట్టుకున్నాడు అలానే తన చదివిన బూసన్ ఆర్ట్స్ హై స్కూల్లో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి హండ్రెడ్ మిలియన్ వాన్ డొనేట్ చేశాడు ఇంకా జోనమ్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్కి హండ్రెడ్ మిలియన్ వాన్స్ కూడా డొనేట్ చేశాడు ఇలా ప్రతి చోట కిడ్స్కి లేదా స్టూడెంట్స్కి ఏదో ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు బీడీఎస్లో షుగాకి జిమిన్ వాయిస్ అంటే చాలా ఇష్టం అండ్ తను ఒక టూ త్రీ ఇంటర్వ్యూస్లో కూడా ఇలానే చెప్పాడు మీరు ఎవరు ఏమైనా అనుకోండి నా ఫేవరెట్ ఒకరిస్ట్ అయితే జిమినే అని చెప్పాడు అలానే తను బెస్ట్ ఫ్రెండ్ అయిన తేమిన్ని టూ టైమ్స్ ఓటింగ్స్లో ఓడించి కింగ్ ఆఫ్ కేప్ ఆఫ్ అనే టైటిల్ కూడా దక్కించుకున్నాడు జిమిన్ అదేంటి తేమిన్ జిమిన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళొక కంపెనీ కాదు ఒక గ్రూప్ కాదు అండ్ ఒక ఏజ్ కూడా కాదు ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ మీకు పక్కా వస్తాయి ఐ హోప్ చాలామందికి తెలియదు అనుకుంటా తేమిన్ జిమిన్ ఎక్సో కాయ్ అలానే విఐఎక్స్ఎస్ గ్రూప్ మెంబర్ రావి అండ్ వానవన్ గ్రూప్ ఇప్పుడు లేదు ఆ గ్రూప్ ఆ గ్రూప్ మెంబర్ సంగూన్ వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి డిన్నర్స్కి వెళ్ళడం అలానే అందరూ ఒకటే కలర్ జాకెట్ ఒకటే కలర్ వెస్ట్ బ్యాండ్ తయారు చేయించుకోవడం కూడా చేశారు అలానే ఎక్సో కాయ్ మెంబర్ సోలో డెబ్యూట్ సాంగ్ అప్పుడు జిమిన్ని తేమిన్ని అండ్ సంగూన్ ఈ గ్యాంగ్ అందరినీ పిలిచి ఒక డిన్నర్ అయితే ఇచ్చాడు అలానే జిమిన్ షోలో డెప్యూటప్పుడు కూడా ఇలానే చేశాడు జిమిన్ ఏజ్లో వీళ్ళందరికంటే చిన్నవాడు కాబట్టి వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ కాయుంగ్ థ్యాంక్ థేమిన్ హ్యుంగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చెప్తూ ఒక కొరియన్ యాప్లో పోస్ట్ చేశాడు యాక్చువల్లీ కొరియన్ ఏజెన్సీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అంటే వేరే కంపెనీ ఐడల్స్తో ఎక్కువగా మాట్లాడద్దు ఎక్కువ క్లోజ్గా ఉండద్దు ఇలాంటివి చాలా ఉంటాయి కానీ వీళ్ళు అవన్నీ పట్టించుకోకుండా చాలా క్లోజ్గా కలిసి డిన్నర్కి వెళ్ళడం అందరూ కలిసి ఒకటే సేమ్ జాకెట్ తయారు చేయించుకోవడం అలానే విస్ట్ బ్యాండ్స్ కూడా సేమ్ వాడడం వీళ్ళందరినీ చూస్తే కొరియన్ కేప్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఐ థింక్ ఈ విషయం తెలిసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఎందుకంటే జిమ్ ఇన్ అదర్ ఐడల్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అని తెలిసి జిమిన్ స్కిల్స్ గురించి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను జిమిన్ ఆల్రెడీ మిడిల్ స్కూల్ నుంచే డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాడు అలానే జిమిన్ తన ఓకల్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు అది కూడా వన్ ఇయర్లోనే టూ ఇయర్స్ కన్జిక్యూటివ్గా కింగ్ ఆఫ్ కేప్ ఆఫ్ అనే టైటిల్ విన్నర్ అయ్యాడు జిమిన్ ఎంత హార్డ్ కోరియోగ్రఫీ అయినా చాలా ఈజీగా నేర్చుకుంటాడు అలానే బీటిఎస్లో జిమిన్ హైనోట్స్ చాలా ఫేవరెట్ అండ్ తను హైనోట్స్ కూడా చాలా ఈజీగా పాడుతుంటాడు జిమిన్ సోలో అచీవ్మెంట్స్కి వస్తే జిమిన్ ఆల్ త్రీ సాంగ్స్ లై సెరెన్ డిప్టీ ఫిల్టర్ స్పాటిఫైలో ఫిఫ్టీ మిలియన్ స్ట్రీమ్స్ దాటాయి అండ్ ఇంతవరకు ఏ కొరియన్ సోలోయిస్ట్కి ఈ అచీవ్మెంట్ లేదు సౌండ్ క్లౌడ్లో రిలీజ్ చేసిన జిమిన్ ప్రామిస్ సాంగ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్ట్రీమ్స్ జరిగాయి అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రీమింగ్ డెబ్యూట్ ఇన్ సౌండ్ క్లౌడ్ యాప్ ఎవరైనా న్యూ కేప్ పాప్ స్టాన్స్ ఉంటే నా ఛానల్ పక్కా సజెస్ట్ చేయండి ఎందుకంటే బీటిఎస్తో పాటు వేరే గ్రూప్స్ బయోస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కేపాప్ అంటే సో This is the end of the video and next video tells a Jehovah biography.